హలో ఫ్రెండ్స్, నేను మీ నవీన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్రో. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్లో యూట్యూబ్ అప్లికేషన్ అయితే కంపల్సరీగా ఉండే ఉంటుంది. కాకపోతే ఈ యూట్యూబ్ అప్లికేషన్లో మీరు చేసుకోవాల్సిన ఒక 5 హిడెన్ సెట్టింగ్స్ అయితే మీకు తెలిసి ఉండదన్నమాట. సో మీరు నార్మల్గా యూట్యూబ్ను ఓపెన్ చేసామా, వీడియో చూసామా, అంతే, ఇదే విధంగా మీరు చూస్తూ ఉంటారు. కాకపోతే మీకు తెలియని ఒక 5 హిడెన్ సెట్టింగ్స్ అయితే యూట్యూబ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ సెట్టింగ్స్ కనుక మీరు చేసుకున్నట్టయితే మీరు నార్మల్గా మీ మొబైల్ యొక్క డేటాను కాపాడుకోవచ్చు, మీ మొబైల్ యొక్క బ్యాటరీ తొందరగా ఖర్చు అవ్వకుండా సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఒకవేళ పేరెంట్స్ అయినట్టయితే మీ పిల్లల పైన ఒక నిఘాలాగా సెట్టింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే మీ పిల్లలు యూట్యూబ్లో ఏం వీడియోస్ చూస్తున్నారు, ఎటువంటి కంటెంట్ ప్రిఫర్ చేస్తున్నారని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు. వాళ్ళని ఒక రైట్ పాత్లోకి అయితే మీరు తీసుకెళ్ళచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే ఈ యూట్యూబ్ సెట్టింగ్స్ అయితే మీకు కంపల్సరీగా యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్గా అయితే ఉండబోతున్నాయి. కంపల్సరీగా ఈ వీడియోని మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఫైనల్గా మన యూట్యూబ్లో దాగి ఉన్న ఆ 5 హిడెన్ సెట్టింగ్స్ ఏంటని చెప్పేసి తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మన యూట్యూబ్లో దాగి ఉన్న ఆ 5 హిడెన్ సెట్టింగ్స్ ఏంటని చెప్పేసి తెలుసుకుందాం. ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి నార్మల్గా మన ఇంట్లో పిల్లలు కానీ లేకపోతే మీరైనా సరే ఎప్పుడైనా సరే యూట్యూబ్లో ఒక ఏదైనా వీడియోస్ చూస్తున్నట్టయితే ఆ వీడియోస్ నార్మల్గా మనకి ఈ విధంగా లైబ్రరీలోకి వెళ్ళి ఇక్కడ హిస్టరీలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీరు ఎటువంటి కంటెంట్ ప్రిఫర్ చేస్తారు, ఏ వీడియోస్ చూస్తారని చెప్పేసి మొత్తం డీటెయిల్గా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీ పిల్లలు కనుక ఇంటెలిజెంట్ అయినట్టయితే నార్మల్గా ఇక్కడ నుంచి ఈ వీడియోస్ని రిమూవ్ కూడా చేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అందుకే మీరు ఒక పేరెంట్స్ అయినట్టయితే మీ పిల్లలు ఎటువంటి కంటెంట్ చూస్తున్నారు అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి అనుకుంటే, లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్ ఎవరిదైనా సరే వాళ్ళు యూట్యూబ్లో ఏ వీడియోస్ చూస్తున్నారని చెప్పేసి మీరు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు. వాళ్ళు ఇక్కడ నుంచి రిమూవ్ చేసినా కానీ తెలుసుకోవచ్చు అనమాట. అదే విధంగా అని చెప్పేసి ఇప్పుడు నేను మీకు చెప్తాను. సింపుల్గా యూట్యూబ్లో మన ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ హిస్టరీ అండ్ ప్రైవసీ అని చెప్పేసి ఉంటుంది, దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మేనేజ్ ఆల్ యాక్టివిటీ అని చెప్పేసి కనిపిస్తుంది. సింపుల్గా దానిపైన విధంగా ప్రెస్ చేసినట్టయితే వాళ్ళు ఇప్పటి వరకు ఏ వీడియోస్ చూసారని చెప్పేసి ప్రతి ఒక్క వీడియో మనకి ఇక్కడ డీటెయిల్గా కనిపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎంత పైకి స్క్రోల్ చేస్తూ వెళ్ళినా సరే ఇవన్నీ వీడియోస్ కనిపిస్తూనే ఉంటాయి. వాళ్ళు పాస్ట్ టైంలో ఏ వీడియోస్ చూసారని చెప్పేసి మొత్తం ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు అనమాట. వాళ్ళు ఒకవేళ యూట్యూబ్లో డిలీట్ చేసినా సరే ఆ డేటా మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో మీరు కూడా మీ పిల్లలది కానీ మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్ ఎవరిదైనా సరే హిస్టరీ తెలుసుకోవాలి అనుకుంటే ఈ విధంగా తెలుసుకోవచ్చు. యూట్యూబ్లో మీకు ఈ సెట్టింగ్ ఇంతకుముందే తెలుసా, ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారా, కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు యూట్యూబ్లోని సెకండ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. యూట్యూబ్లో మీరు సెకండ్ సెట్టింగ్ కనుక చేసుకున్నట్టయితే మీరు యూట్యూబ్లో హై క్వాలిటీస్లో వీడియోస్ చూస్తూనే ఉండొచ్చు, అంతేకాకుండా మీ డేటా అనేది ఎక్కువగా ఖర్చు కాదనమాట. అంటే డేటాని తక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటూ మనకు హై క్వాలిటీలో వీడియోస్ యూట్యూబ్ చూపించేలా మనం ఇక్కడ సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ సెట్టింగ్ కూడా మీరు ఏ విధంగా చేసుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. నార్మల్గా మీరు ఈ విధంగా యూట్యూబ్లో ఉంటారు కదా, ఇక్కడ సింపుల్గా ప్రొఫైల్ ఐకాన్ పైన విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అందులో మీరు ఇక్కడ వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు డేటా సేవింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఆగండి ఫ్రెండ్స్, డేటా సేవింగ్లోకి వెళ్ళి మీరు అక్కడ ఒక్క సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీకు డేటా అనేది మిగిలిపోదు. ఇక్కడ మీరు ఇంకా 2-3 సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఆవేశపడి ఇక్కడ నేను చెప్పే సెట్టింగ్స్ చూసి బ్యాక్ వెళ్ళిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూసినట్టయితే మిగతా సెట్టింగ్స్ కూడా మీకు చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి డేటా సేవింగ్లోకి మనం వచ్చేసినట్టయితే బై డిఫాల్ట్ అందరి మొబైల్లో ఇది విధంగా ఆఫ్ చేసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ మీరు ఈ బటన్ ఈ విధంగా ఆన్ చేయాలి. ఆన్ చేయగానే ఇక్కడ ప్రతి ఒక్క బటన్ అనేది మీకు ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోయిన తర్వాత మనకు వీడియో క్వాలిటీ కూడా పడిపోవద్దు కాబట్టి ఇక్కడ సింపుల్గా రెడ్యూస్ వీడియో క్వాలిటీ అని ఉంది కదా, దాన్ని ఆఫ్ చేసేయండి. అలాగే సెకండ్ దాన్ని కూడా ఆఫ్ చేసేయండి. సో ఈ మాత్రం చేయగానే సరిపోదు, ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు వీడియో క్వాలిటీ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా దీనిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే నా మొబైల్లో బై డిఫాల్ట్ ఆటో ఉందన్నమాట. ఆటో అంటే మనకి ఇక్కడ నెట్వర్క్ బాగున్నప్పుడు అది మనకు ఆటో మోడ్లోకి వెళ్ళిపోయి మనకు హై క్వాలిటీలో వీడియో చూపిస్తుంది. దీనివల్ల మన డేటా అనేది ఖర్చు అయిపోతుంది. సో అందుకే మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ సింపుల్ దీన్ని డేటా సేవర్ సెట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ నుంచి కూడా ఈ విధంగా బ్యాక్ వచ్చేయండి. తర్వాత ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉంటుంది, డౌన్లోడ్స్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బై డిఫాల్ట్ 2 ఆప్షన్స్ అయితే ఇక్కడ ఆన్ చేసి ఉంటాయి అన్నమాట. అంటే మీరు ఎప్పుడైనా రికమెండెడ్ డౌన్లోడ్స్ మనకు కనిపిస్తూనే ఉంటాయి. అదేవిధంగా మీరు ఎప్పుడైనా వైఫైలో కనెక్ట్ అవ్వగానే ఆటోమేటిక్గా వీడియోస్ డౌన్లోడ్ అయిపోయేలా మీరు ఇక్కడ పర్మిషన్ అయితే ఇచ్చి పెట్టారన్నమాట. సో అందుకే ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా ఈ విధంగా ఆఫ్ చేసేద్దాం. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్ మీరు చేసుకున్నట్టయితే మనకి ఏంటి బెనిఫిట్ అంటే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీకు తక్కువ డేటా ఖర్చు అవుతూ మీకు హై క్వాలిటీలో వీడియో అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది చాలా హెల్ప్ఫుల్ సెట్టింగ్, కంపల్సరీగా మీరు మీ యూట్యూబ్లో చేసుకోవాల్సిన సెట్టింగ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మన యూట్యూబ్లోని 3rd సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ సెట్టింగ్ కూడా చాలా మందికి తెలుసుండొచ్చు, కొంతమందికి తెలుసుండకపోతుండొచ్చు. తెలియని వాళ్ళు తెలుసుకోండి, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కింద కామెంట్ చేయండి, ఆల్రెడీ తెలుసు అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఆ 3rd సెట్టింగ్ ఏంటని చెప్పేసి
నేను మీకు చెప్తాను. ఇక్కడ సింపుల్ మన యూట్యూబ్ లోకి ఈ విధంగా వచ్చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వీడియో కనుక ఈ విధంగా చూస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఈ వీడియోని అయితే నేను చూస్తున్నాను. ఇప్పుడు నేను ఒకవేళ సింగిల్ హ్యాండ్ తో నా మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే ఈ స్క్రీన్ ని నేను ఇప్పుడు పెద్దగా చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ పైన మనం ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే మనకి ఈ విధంగా పెద్దగా సెట్ అవుతుంది అన్నమాట. సో అలా కాకుండా యూట్యూబ్ లో ఒక రీసెంట్ గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళు ఉన్నట్టయితే తెలుసుకోండి. ఒకవేళ ఇప్పుడు ఈ స్క్రీన్ ని కనుక నేను పెద్దగా చేయాలి అనుకుంటే సింపుల్ గా ఈ స్క్రీన్ ని నేను ఈ విధంగా పైకి స్వైప్ చేసినట్టయితే ఈ విధంగా ఫుల్ స్క్రీన్ లోకి వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత ఇదే స్క్రీన్ ని నేను చిన్నగా చేయాలి అనుకుంటే సింపుల్ దాని విధంగా కిందికి స్వైప్ చేసినట్టయితే ఈ విధంగా చిన్నగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు సింపుల్ గా సింగిల్ హ్యాండ్ తోడు అయితే మీరు మీ మొబైల్ యొక్క స్క్రీన్ ని ఈ విధంగా పైకి కిందికి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ సెట్టింగ్ కూడా మీకు ఇంతకుముందు తెలుసా కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్త తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అలాగే యూట్యూబ్ లోని ఒక ఫోర్త్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ సెట్టింగ్ కూడా మీకు చాలా 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 హెల్ప్ఫుల్ గా ఉండే సెట్టింగ్. ఎందుకంటే చాలా మంది యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ నిద్రపోతూ ఉంటారు నైట్ టైంలో. మీకు కొంతమందికి ఈ విధంగా జరిగే ఉండొచ్చు. మనం ఎప్పుడైనా యూట్యూబ్ వీడియో చూస్తూ నిద్రపోయినట్టయితే ఒకవేళ మనకు అది ఆటో ప్లేలో కనుక సెట్ చేసి ఉన్నా సరే, లేకపోతే ఏదైనా పెద్ద మూవీ అయినా సరే, మనం నిద్రపోయిన తర్వాత కూడా ఆ వీడియో అనేది మనకు కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. దీనివల్ల ఏంటి ప్రాబ్లం అంటే మన డేటా అనేది కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ 12 తర్వాత కూడా వీడియో నడిచినట్టయితే నెక్స్ట్ డే డేటా కూడా మనకు ఖర్చు అయిపోతుంది. అలాగే మన మొబైల్ యొక్క బ్యాటరీ కూడా డ్రైన్ అయిపోతుంది. మీరు ఎర్లీ మార్నింగ్ లేచి ఎక్కడికైనా బయటికి వెళ్ళే సిచ్యువేషన్ కనుక ఉన్నట్టయితే అప్పుడు మీ మొబైల్లో బ్యాటరీ కూడా ఉండదు, ఛార్జింగ్ పెట్టే అంత టైం కూడా ఉండదు అన్నమాట. సో అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సెట్టింగ్ మీరు యూట్యూబ్లో చేసుకున్నట్టయితే మీ డేటా మిగులుతుంది, మీ బ్యాటరీ కూడా ఖర్చు అవ్వకుండా ఉంటుంది అన్నమాట. సో అదేంటంటే మీరు పడుకునే ముందు మీరు ఒక రిమైండర్ కనుక సెట్ చేసుకోవాలన్నమాట. మీ యూట్యూబ్ అనేది ఆటోమేటిక్గా దాంట్లో అదే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఇక్కడ సింపుల్ మనం యూట్యూబ్లోకి వచ్చేసిన తర్వాత ఈ ప్రొఫైల్ ఐకాన్ పైన ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ అని ఉంటుంది, సెట్టింగ్స్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ సింపుల్ జనరల్లో కనుక వచ్చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు రిమైండ్ మీ టు టేక్ ఏ బ్రేక్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. బై డిఫాల్ట్ యూట్యూబ్లో ఉంటుంది. ఈ ఆప్షన్ గురించి చాలా మంది తెలియక దీన్ని ఎక్కువ యూజ్ చేయరు, నెగ్లెక్ట్ అయితే చేస్తూ ఉంటారన్నమాట. ఈ ఆప్షన్ ఉపయోగించి మీ యూట్యూబ్ని ఆటోమేటిక్గా స్లీప్ మోడ్లోకి మీరు పంపించచ్చు అన్నమాట. సో ఇక్కడ మీరు సింపుల్గా చూసినట్టయితే బటన్ని ఈ విధంగా ఆన్ చేసుకుంటాను. ఆన్ చేసుకున్న తర్వాత ఎంతసేపటి తర్వాత మీ యూట్యూబ్ అనేది ఆఫ్ కావాలని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంతసేపటి తర్వాత నిద్రపోతారు, 1 అవర్, హాఫ్ ఎన్ అవర్, 2 అవర్స్, ఈ విధంగా మీరు సెట్ చేసుకున్నట్టయితే ఆ టైం తర్వాత ఆటోమేటిక్గా మన యూట్యూబ్ ఒక రిమైండర్ వస్తుంది. మీరు దాన్ని ఓకే చేసినట్టయితే యూట్యూబ్ రన్ అవుతుంది, ఓకే చేయకపోతే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. మీరు ఒకవేళ పడుకున్నట్టయితే దాన్ని ఓకే చేయలేరు కాబట్టి ఆటోమేటిక్గా యూట్యూబ్ అది అర్థం చేసుకుని ఆటోమేటిక్గా అక్కడ ఆఫ్ అయిపోతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు నేను 1 అవర్ 15 మినిట్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేస్తాను. ఇప్పుడు 1 అవర్ 15 మినిట్స్కి సంబంధించిన ఒక టైమర్ అయితే నా యూట్యూబ్లో స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నా యూట్యూబ్ ఇదే విధంగా రన్ అవుతున్నట్టయితే 1 అవర్ 15 మినిట్స్ తర్వాత ఇక్కడ నాకు ఒక రిమైండర్ అయితే వస్తుంది. నేను దాన్ని ఓకే చేసినట్టయితేనే నాకు ఇక్కడ యూట్యూబ్ రన్ అవుతుంది, లేకపోతే క్లోజ్ అయిపోతుంది అన్నమాట. సో ఈ సెట్టింగ్ కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరైతే లేట్ నైట్లో యూట్యూబ్ని అయితే యూజ్ చేస్తుంటారో వాళ్ళ కోసం అయితే చాలా హెల్ప్ఫుల్ సెట్టింగ్. అది యూట్యూబ్లోనే ఉన్న సెట్టింగ్, ఎటువంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏది అవసరం లేదు. సో ఈ సెట్టింగ్ కూడా మీకు కంపల్సరిగా నచ్చే ఉంటుంది. నచ్చినట్టయితే వెంటనే వీడియోని లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. సో ఫైనల్ సెట్టింగ్, 5th సెట్టింగ్, మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్న సెట్టింగ్. ఈ సెట్టింగ్ మీరు చేసుకున్నట్టయితే కంపల్సరిగా ఈ ఇబ్బంది నుంచి మీరు బయటపడచ్చు. మీకు చాలాసార్లు ఫేస్ అయ్యే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే నేను యూట్యూబ్లో ఇక్కడ హోమ్ స్క్రీన్లో ఉన్నాను. ఇక్కడ నేను ఏ వీడియోని ప్లే చేయకుండా సరే ఈ విధంగా స్క్రోల్ చేస్తూ వెళ్ళినట్టయితే ఆటోమేటిక్గా వీడియో దానంతలో అదే ప్లే అవుతుంది. అసలు థంబ్నెయిల్ ఏంటి అని చూసేంత టైం కూడా మనకి ఇవ్వదు అన్నమాట. ఒక్కొక్కసారి మీరు ఇక్కడ చూసినట్టయితే వీడియో డైరెక్ట్గా ప్లే అయిపోయిన థంబ్నెయిల్ ఏంటో కూడా మనకు తెలియదు. సో ఇటువంటి ఈ ప్రాబ్లమ్ని మీరు ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు అనే దాని గురించి మీకు చెప్తాను. దీనివల్ల ఏం జరుగుతుందంటే అసలు ఆ వీడియో ఏంటి అని చెప్పేసి మనం థంబ్నెయిల్ చూడలేము, అలాగే మన డేటా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఈ వీడియోలో ఆటో ప్లే అవుతూ ఉంటుంది కదా, ఇందులో ఒకవేళ సౌండ్ కనుక పెట్టింది అనుకోండి, మీరు యూట్యూబ్ను ఓపెన్ చేయగానే ఒకటేసారి సౌండ్ వచ్చేస్తుంది. మీ పక్కన ఎవరైనా పడుకున్న వాళ్ళనట్టయితే వారు కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకే ఇప్పుడు మీకు ఒక చిన్న సెట్టింగ్ చెప్తాను. ఈ సెట్టింగ్ చేసుకున్నట్టయితే ఈ విధంగా మీరు హోమ్ స్క్రీన్లో ఉన్నప్పుడు వీడియోస్ ప్లే అవ్వవు, మీరు దానిపైన క్లిక్ చేస్తేనే ప్లే అవుతుంది. దీనివల్ల మన డేటా మిగులుతుంది, ఇక మన బ్యాటరీ కూడా కొంచెం సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు స్క్రోల్ చేసినప్పుడు కూడా వీడియోస్ రన్ అవ్వవు కాబట్టి మన బ్యాటరీ కూడా మిగులుతుంది అన్నమాట. సో ఈ సెట్టింగ్ కోసం మీరు ఏం చేయాలంటే సింపుల్గా యూట్యూబ్లోని ప్రొఫైల్ పైన ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు సెట్టింగ్స్ ఉంటుంది కదా, సెట్టింగ్స్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ జనరల్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ప్లే బ్యాక్ ఇన్ ఫీడ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. మీరు ఇక్కడ చూసినట్టయితే వైఫై తోటి కనెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ విధంగా ప్లే చేయాలని దాంట్లో సెట్ చేసి ఉంది. ఇక్కడ ప్రస్తుతానికి మనం వైఫైలో కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి నాకు ఈ విధంగా ఆటోమేటిక్గా ప్లే అవుతుంది అన్నమాట. కొంతమంది మొబైల్లో ఇది ఆల్వేస్ ఆన్ అని ఉంటుంది. దీనివల్ల ఏంటి ప్రాబ్లం అంటే మీ మొబైల్లో ఒక డేటా ఆన్ చేసున్నా, వైఫై ఆన్ చేసున్నా సరే ఈ వీడియోస్ అనేవి మనకి ఇదే విధంగా రన్ అవుతూ ఉంటాయి. సో సింపుల్గా దీని విధంగా ఆఫ్ చేసేయండి. దీని విధంగా ఆఫ్ చేసినట్టయితే మనకి ఏం జరుగుతుందంటే మీరు ఈ విధంగా హోమ్ స్క్రీన్లో ఉన్నప్పుడు ఇప్పటి నుంచి ఏ వీడియో మనకు ప్లే అవ్వదు అన్నమాట. మీరు ఒకవేళ కావాలనుకుంటే ఆ వీడియో పైన ప్రెస్ చేసినట్టయితే ఆ వీడియో మనకు ప్లే అయితే అవుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ మన యూట్యూబ్ అప్లికేషన్లో దాగి ఉన్న మనకు తెలియని ఒక 5 హిడెన్ సెట్టింగ్. మీకు కంపల్సరిగా యూస్ఫుల్గా ఉండే ఉంటుంది. ఏదో ఒక సెట్టింగ్ కంపల్సరిగా మీకు అయితే హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఫైనల్గా ఈ 5 సెట్టింగ్స్ మీకు ఎలా అనిపించే కింద కామెంట్ చేయండి. ఇందులో ఏ సెట్టింగ్ మీకు తెలుసు, ఏ సెట్టింగ్ మీరు కొత్త తెలుసుకున్నారో కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఈ 5
సెట్టింగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.